అందరికీ నమస్కారం. అందరు ఇంత బాగా మాట్లాడిన తర్వాత లాస్ట్లో మాట్లాడుతుంది నిజంగా చాలా కష్టం. అందరూ ఫ్లో చంపేశారు. ఐ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. ఇవాళ ఈ అకేషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, జెన్యున్లీ నా ఫీలింగ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నుంచి ఈ హోల్ ఇయర్ ప్రపంచానికి ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఇయర్. ద హోల్ వరల్డ్ యునో ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఇయర్. కానీ అందరూ అంటుంటారు ఈ ప్రపంచానికి మీకు చాలా బ్యాడ్ ఇయర్ కావచ్చు, కానీ బన్నీ గారు మీకు మాత్రం ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ ఇయర్. అబ్సల్యూట్లీ ట్రూ. నిజంగా ఎవరన్నా కంప్లైంట్ చేయొచ్చు, కానీ నేను మాత్రం కంప్లైంట్ చేయలేను. ఎందుకంటే నా లైఫ్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ ఈ ఫిలిం, అండ్ మై బెస్ట్ ఫిలిం ఈ ఇయర్ వచ్చింది, సారీ 2020లో వచ్చింది. సో ఐ కెనాట్ కంప్లైన్. అండ్ నిజంగా ఈ సినిమా కానీ ఆ టైంలో రిలీజ్ అయిపోయి అవ్వపోయి ఉండుంటే, సినిమా కానీ యూనో ఒకవేళ ఏదైనా సమ్మర్కి వద్దామని అనుకుని ఉంటే, సినిమా ఆగిపోయి ఉంటే, ఇంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు మిస్ అయిపోయేది కదా. అండ్ ఈ హోల్ కోవిడ్ టైంలో అందరు లాక్డౌన్లో, నేను ఎస్పెషలీ నేను లాక్డౌన్లో అంతకుముందు 1.5 ఇయర్ ఇంట్లో కూర్చుని, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 1 ఇయర్ ఇండియా కూర్చున్నా కూడా నాకు అప్పటికి అంత ఎనర్జీ ఇచ్చింది ఈ ఫిలిం. ఎందుకంటే ఎప్పటికప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అప్పటికప్పుడు చేసిన రికార్డులే కాకుండా, ఆ తర్వాత టీవీలో, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇన్ని మిలియన్స్ అక్యుములేట్ అవుతూ ఈ సినిమా ఎన్నో, అంటే ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్, మీకు ఎలా చెప్పేది, ఈ హోల్ లాక్డౌన్లో నాకు మాత్రం ఎక్కడ ఒక్క సెకండ్ కూడా లో అనిపించలేదు. ఎందుకంటే ఎవరు యూనో ఎక్కడికి వెళ్ళినా, సార్ మీ సినిమా చూసాం, ఇన్నిసార్లు చూసాం, అన్నిసార్లు చూసాం అని యూనో దే కెప్ గివింగ్ మీ దట్ గ్రేట్ ఎనర్జీ. ఆ సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కీపింగ్ మీ అప్ లైక్ దిస్. ఈ సినిమా లేకపోయి ఉంటే నిజంగా నాకు అంత హై స్పిరిట్ ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ అది నేను మనస్ఫూర్తిగా, ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అది సోషల్ మీడియా అవ్వచ్చు, ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, మీడియా గారు అవ్వచ్చు, లైక్ ఎవ్రీ పర్సన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ. అండ్ నేను ఈ చిన్న పర్సనల్ అకేషన్ షేర్ చేసుకోవాలి. నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని, యూనో ఆల్మోస్ట్ ఎవ్రీ యాక్టర్కి ఏదో ఒక టైంలో ఆల్ టైమ్ రికార్డ్ పడుతూ ఉంటుంది. ఇట్స్ జర్నీలో అదొక బ్యూటిఫుల్ మైల్ స్టోన్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారికి ఖుషి టైంలో, ఐ థింక్ ఇట్ ఇస్ 7th ఫిలిం ఆర్ సంథింగ్, ఇట్ వాస్ అ గుడ్ ఆల్ టైమ్ రికార్డ్ ఫిలిం. జూనియర్ ఎన్టీఆర్ గారికి అరౌండ్ 7th ఫిలిం ఆర్ సంథింగ్ వాజ్ ఆల్ టైమ్ రికార్డ్ ఫిలిం, ఐ థింక్ సింహాద్రి. ఆ తర్వాత చరణ్కి అరౌండ్ 2nd ఫిలిం. యూనో ఎవ్రీబడి హ్యాడ్ దేర్ ఆల్ టైమ్ ఫిలిం. నేను కూడా అనుకున్నా, బా మనకి ఎప్పుడైనా పడద్దా ఆల్ టైమ్ ఫిలిం, ఆల్ టైమ్ ఫిలిం పడద్దా. ఇయర్ అందరికీ కొంచెం ఎర్లీగా వచ్చిందని చెప్పచ్చు. అందరికి 6th ఫిలిం దగ్గర, 7th ఫిలిం దగ్గర, 5th ఫిలిం, నాకు 20 సినిమాలు పట్టింది. ఇట్ టుక్ మీ 20 ఇయర్స్. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ 17 ఇయర్స్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. నేను దాని గురించి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ సచ్ అ వండర్ఫుల్ ఫిలిం. అండ్ నేను నిజం చెప్తున్నాను, దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్. ఐ ప్రామిస్. అదేంటో ఐ షో ఇట్ ఇన్ యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా నేను చాలామందికి థ్యాంక్ యూ చెప్పగల, యూనో నేను ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్లో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు కూడా కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు. ఎందుకంటే చాలాసేపు అందరు మాట్లాడారు లాస్ట్లో ఉన్నాం కాబట్టి. ఐ స్టిల్ లైక్ టు టేక్ సమ్ 5 మినిట్స్ టైమ్ అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్. సుశాంత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇట్ వుంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ యర్ సపోర్ట్. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. సునీల్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సముద్రగణి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ లేని చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో చేసిన, జయరామ్ గారు, ఇలా ఇంకెవరైనా మర్చిపోండి క్షమించండి. అందరు ఆర్టిస్టులకి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ యువ్ గివెన్. అందరూ ప్రేమతో చేశారు, అందరు ప్రేమతో చేస్తే అందరికంటే ఎక్కువ లాభం పొందింది నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలి, పిఎస్ వినోద్ గారు థ్యాంక్ యూ, మీరు ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. నవీన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అండ్ తమన్ నీకు డబుల్ థ్యాంక్ యూ. ఒకటి, నేను 1 బిలియన్ అడిగితే నువ్వు 2 బిలియన్ ఆల్బమ్ ప్లస్ ఇచ్చావు. నేను జస్ట్ 1 బిలియన్ ఎప్పటికైనా చేస్తాను అనుకుంటే 2.1 బిలియన్ దాట్ ఈస్ చేస్తున్న ప్లేలిస్ట్ ఇది, ప్లేఅవుట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వండర్ఫుల్ ఆల్బమ్ తమన్. ఆల్బమ్ సాంగ్ కూడా అనలేను నేను, ఇది అదే నేను చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వండర్ఫుల్ ఆల్బమ్. నా సినిమాలు జనరలీ చేసిన సినిమాలు ఏమవుద్దంటే, రిలీజ్ అయిన 6 నెలల ముందే నేను ఆల్మోస్ట్ 6 to 8 మంత్స్ ముందే మేము సాంగ్ వినేస్తాం సినిమాల్లో చేసేవాళ్ళం. సినిమా యూనో సాంగ్ 6 మంత్స్ తర్వాత షూట్ చేస్తాం, ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుద్ది. సో మీరు 6 మంత్స్ తర్వాత వింటారు, సో మీకంటే 6 మంత్స్ ముందు నుంచి వింటున్నాను. సో దాదాపు బుట్టబొమ్మ అనే సాంగ్ నేను ఎప్పటి నుంచో వింటున్నాను. బట్ ఇప్పటికీ ఒక 3 డేస్ బ్యాక్ నేను మారేడుమల్లిలో షూట్ చేస్తూ రిటర్న్ వెళ్తూ
జర్నీలో సాంగ్ పెట్టుకుంటే అసలు జనరల్ నా సినిమాని నేను ఐ కెనాట్ ఎంజాయ్ మై ఓన్ ఫిలిం ఆర్ ఐ కెనాట్ ఎంజాయ్ మై ఓన్ సాంగ్ కానీ దిస్ సాంగ్ ఇస్ సో స్పెషల్ ఎంత స్వీట్గా ఉందంటే నాకు నేను గుర్తుకురాలేదు నాకు పాటే యూనో ఇట్ ఇట్స్ బియాండ్ మీ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సమన్ ఆఫ్ కోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన ఆడవాళ్ళందరూ పూజ థ్యాంక్ యూ సో మచ్ I hope we have a hat-trick together. Naveen, if you do a Telugu film, that is. Tondragara, Naveen. And Tabu Garki. Thank you. And Taman, thank you so much for this special song. Nizanga, you made me feel so proud about my own journey. Thank you so much. And I'd like to thank Roll Rider and the rappers. Thank you so much for the love. Yantha bond the video. Thank you so much. Thank you so much. I felt really proud. Thank you. Thank you. Thank you. And... డాడీ థ్యాంక్ యూ నేను ఎక్కువసారి నీకు థ్యాంక్ యూ చెప్పను లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్ చెప్తేనే గోలగోల అయిపోయింది ఇవాళ చిన్నబాబు గారు లేరు బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వంశీ థ్యాంక్ యూ వంశీ నవీన్ ఇప్పుడే వచ్చాడు చెప్పాను థ్యాంక్ యూ గుడ్ టు సీ యూ తిరుకుం గారు ఏం చెప్పమంటారు సార్ మీ ముందు మాట్లాడాలంటేనే మాటలు చాలా కష్టం థ్యాంక్ యూ లవ్ యూ అండ్ లవ్ యూ సార్ నేను కూడా అబ్బాయికి అసలు చెప్పను సార్ నేను చెప్తున్నాను లవ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన జస్ట్ నాకు డైరెక్టరే కాదు నాకు జస్ట్ సినిమాలే కాదు నా లైఫ్లో కూడా చాలా విషయాలు నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను హీస్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద మోస్ట్ వండర్ఫుల్ ఫిలిం థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ అందరికీ ఇంతకంటే నేను ఇంకేం నేను థ్యాంక్ యూ తప్ప నేను ఏమీ చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్లో యూనో ఐడ్ లైక్ టు థ్యాంక్ సారీ అందరికీ లాస్ట్లో సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి రాబోతుంది అలాగే సంక్రాంతి రిలీజ్ అవ్వబోతున్న సినిమా అందరికీ ఐ లైక్ టు విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ జనాలు కూడా సేఫ్గా వచ్చి 50% ఆక్యుపెంట్స్ అయినా పర్లేదు వచ్చి సినిమా ఎంజాయ్ చేసి సేఫ్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నిన్నే మా నాన్నగారు పుట్టినరోజు డాడీ హ్యాపీ బర్త్డే బిలేటెడ్ బర్త్డే ఇవాళ నేను ఊర్లో లేను షూటింగ్లో ఉన్నాను ఇవాళ వచ్చాను సో నేను కేక్ కటింగ్ మిస్ అయింది కాబట్టి ఇవాళ పెట్టించా